हाई फ्रेंड्स, वेलकम टू अग्रिकल्चर एजुकेशन यूट्यूब चैनल। फ्रेंड्स चूस्त कदा वीडियो चूस्त क्राप वेसी मनम 40 डेस इपू मनमचे सैकंड मंद वे क्राप की अलागे मन वीडियो मन फ्रेंड्स कोई क्वेश्चन अड़त फ्रेंड्स आनियन क्राप वे मुख्य एलांट नीलू अनकूल में उठाई एलांट नीलू अनकूल में उड़ा अलागे इंकोक फ्रेंड కలుపు నివారణ రసాయనాలు వచ్చేసి మనం పంటకు నీళ్లు పెట్టిన తర్వాత ఎంతసేపటికి తర్వాత స్ప్రే చేయాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో వీటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఉల్లి పంటను సాగు చేయడానికి అనుకూలమైన భూములు వచ్చేసి ఎర్ర రేగడి నేలలు, నల్ల రేగడి నేలలు, ఇసుక నేలలు అండ్ గరుగు నేలలు. ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్పాలంటే ఒక చౌడు నేలలు తప్ప మిగతా అన్ని భూములు ఉల్లి పంటను సాగు చేయడానికి అనుకూలమే. కాకపోతే మనం పంట వేసే భూమిని బట్టి, పంట వేసే సమయాన్ని బట్టి వాటికి వచ్చే తెగుళ్ళు అనేటివి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. పంట దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్న భూములు అయితే ఎర్ర రేగడి భూములు, నల్ల రేగడి భూములు ఫ్రెండ్స్. వర్షాకాలంలో అయితే ఎర్ర రేగడి భూములు, ఇసుక నేలలు, గరుగు నేలలు వచ్చేసి పంట బాగా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. నల్ల రేగడి భూముల్లో పంట బాగా వస్తుంది, కానీ లాస్ట్ స్టేజ్లో మనకి తడి ఆరకపోవడం వల్ల గడ్డలు అనేటివి, ఉల్లిగడ్డలు కుళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అట్లా ఎండాకాలం కనుక తీసుకున్నట్లయితే ఎర్ర రేగడి భూములు, నల్ల రేగడి భూములు, ఇసుక నేలలు అండ్ గరుగు నేలలు ఫ్రెండ్స్, ఈ నాలుగు దాంట్లో ఇసుక నేలల్లో కొద్దిగా పంట దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం నీళ్ళు కట్టినప్పటికీ ఇసుక నేలలు కాబట్టి ఆ వాటర్ అనేది స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, కాబట్టి పంట కొద్దిగా ఎక్కువ నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది ఇసుక నేలల్లో. ఇవనేది సీజన్ని బట్టి ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, కలుపు నివారణ రసాయనాలు పంటకు నీరు పెట్టిన ఎంతసేపటి తర్వాత స్ప్రే చేయాలి? ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూసినట్లయితే మనం పంటకు నీళ్లు పెట్టిన తర్వాత ఆ నీళ్ళన్నీ మొత్తం భూమిలోకి ఇంకిపోయిన తర్వాత మనం స్ప్రే చేసుకోవచ్చు. అలా కాకుండా నీళ్లు ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ బోదిలలో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ నార్మల్లలో నీళ్ళు అట్లే ఆగిన దాని మీద నువ్వు కనుక స్ప్రే చేసినట్లయితే అది ఆ పంట యొక్క సుడులు లేక కానీ ఆ కాండం లేక కానీ వెళ్ళి ఆ పంటకి నష్టం చేకూరుస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు మొత్తము భూమిలోకి ఇంకిపోయిన తర్వాత మనం స్ప్రే చేసుకోవచ్చు. టైం కనుక తీసుకున్నట్లయితే ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ తర్వాత మనం పంటకు నీళ్ళు కట్టిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత కానీ 1/2 అవర్ తర్వాత కానీ స్ప్రే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా ఈరోజు ఈ ఆనియన్ క్రాప్ వచ్చేసి సెకండ్ మందు వేస్తున్నామని. ఆ మందు వచ్చేసి గ్రోమోర్ 10:26:26 ఫ్రెండ్స్. ఇందులో 10:26:26 అనేది ఎన్పికే రేషియో ఫ్రెండ్స్, అది వచ్చేసి నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం రేషియో ఫ్రెండ్స్. యాక్చువల్గా దీంతోపాటు మనం గ్రాన్యూల్స్ డబ్బా కానీ వేయాలి, కాకపోతే అది మాకు ఈరోజు అవైలబుల్ లేదు, అందుకే అది వేయలేదు ఫ్రెండ్స్. అది అవైలబుల్ ఉంటే వేస్తే అది దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా చూసినట్లయితే ఇప్పటివరకు అయితే ఆనియన్ క్రాప్ చాలా హెల్దీగా గ్రో అవుతుంది, అట్లాగే మనకి వాతావరణం కూడా బాగా హెల్ప్ చేసింది ఫ్రెండ్స్. అంటే పంటకి ఉండాల్సిన టెంపరేచర్ మెయింటైన్ చేసే విధంగానే ఉంది. ఇంతవరకైతే మనకి ఎప్పుడూ తుఫాన్లు కానీ అలాంటివి ఏం రాలేదు. సో అందువల్ల ఆనియన్ క్రాప్ అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఇంకా ఈ వీడియోలో ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఉల్లి పంటలో ముఖ్యంగా వచ్చే తెగుళ్ళు ఏమిటి, వాటి కారణాలు, అలాగే వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఉల్లి పంట మొత్తంలో మనం ఎన్నిసార్లు మందులు వేస్తాము, అవి ఏ టైంలో వేస్తాము అనే పూర్తి డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.